Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sujana Chowdhury to Amitumi Hastinalo Somavir Raju Dukudu BJP Rashtra Shaka Adhyakshudiga Kottaga Paggalanu Andukuna Somavir Raju Dukudu Vaikarini Pradarshistunnaru Party Netalanu Ekataatipaiki Teesukoni Ravadaniki Kasarattu Prarambhincharu Partylo Bhinna Swaralanu Vinipinche Varipai Cheryalu Teesukovadaniki ఏ మాత్రం వెనుకడట్లేదనే సంకేతాలను ఇస్తున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీకి వంత పాడేలా కనిపించిన లంకా దినకర్ సహా మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇంతకు ముందే జారీ అయ్యాయి. మరికొందరిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సోమివీర్రాజు ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. తనను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. మరికొంతమంది కీలక నేతలతోనూ సోమువీర్రాజు భేటీ కానున్నారు. నడ్డాతో సమావేశం సందర్భంగా సోమువీర్రాజు సంస్థాగతమైన కొన్ని అంశాలను ఆయన ముందు ముంచే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సోమువీర్రాజు కొన్ని ఖచ్చితమైన ప్రణాళికలు వ్యూహాలను రూపొందించుకోబోతున్నట్లు చెప్తున్నారు. జనంలోకి తొచ్చుకు వెళ్లేలా క్షేత్రస్థాయిలో ప్రజల్ని ఆకర్షించేలా పార్టీ వైపు మొగ్గు చూపేలా చేయడానికి అవసరమైన పక్కా ప్లానింగ్ తో సోమువీర్రాజు ఉన్నారని సమాచారం. తాను ఎలాంటి వ్యూహాలను అనుసరించదలుచుకున్నాననే విషయాలతో పాయింట్ టు పాయింట్ వివరిస్తూ కొన్ని ప్రతిపాదనలు నడ్డా లేదా ఇతర పార్టీ నేతలకు అందజేస్తారని చెప్తున్నారు. పార్టీలో ఉంటూ భిన్న స్వరాలను వినిపించే నేతలపైన సోమువీర్రాజు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మాటే తుది నిర్ణయంగా ఉండేలా ఆయన కసరత్తు చేస్తున్నారని సమాచారం. పార్టీ అధ్యక్షుడి మాటకు భిన్నంగా ఎవరు గళం విప్పినా చర్యలు తప్పవరే హెచ్చరికలు జారీ చేసేలా స్వేచ్ఛ కల్పించాలని సోమువీర్రాజు అధిష్టానం వద్ద ప్రతిపాదించవచ్చునని చెప్తున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతల వైఖరి పట్ల సోమువీర్రాజు ముందు నుంచి అసంతృప్తితోనే ఉన్నారని వారిపై పార్టీ పరంగా చర్య తీసుకోవడానికి ఆయనకు సర్వాధికారాలు అధిష్టానం ఇవ్వచ్చని సమాచారం. బీజేపీలో ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా అభిప్రాయాలను తెలియజేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. 3 రాజధానుల విషయం కేంద్రం పరిధిలోకి రాదంటూ హస్తిని వేదికగా సోమువీర్రాజు చేసిన ప్రకటనను పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తప్పుపట్టారు. రాజధాని తరలింపు విషయం కేంద్రం పరిధిలోకి వస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం నుంచి ఓ స్పష్టమైన దిశానిర్దేశాన్ని సోమువీర్రాజు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. 3 రాజధానుల విషయంలో పార్టీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయాలని లేదా ఈ అంశంపై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అంటూ కేడర్ కు దిశానిర్దేశం చేసేలా లిఖిత పూర్వకమైన ప్రకటన చేయాలని ఫలితంగా సుజనా చౌదరి వంటి నేతల వ్యాఖ్యల ప్రభావం పార్టీలో గందరగోళానికి దారితీయకుండా ఉంటుందని సోమువీర్రాజు అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు.